జై శ్రీరామ్. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ రుద్రాక్ష మనకి బఠానీ గింజ ఎంత ఉంటుంది సైజు, 8 mm దాక. పెండితో కానీ బంగారంతో కానీ చేపించుకునేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. 108+1 109 రుద్రాక్షలు ఇవి. నెక్స్ట్ ఇంకొక రుద్రాక్ష మల ఇది. సో దానికంటే ఇంకా ఫైన్ క్వాలిటీ ఇది. హైలీ మెచ్యూర్ లైన్స్ దాని మీద. ఇవి జపమాలలో మన కాడ ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఇవి. ఇవి కూడా 5 ముఖాల రుద్రాక్ష మాల. అవి మనకి ఇది 6 ముఖాల రుద్రాక్ష మాల. షణ్ముఖ అంటాం కదా, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించి జ్ఞానానికి ప్రతీక. మంచి సైజెస్ అన్నమాట, వెండి గోల్డ్ చేపించుకోవాలనుకున్న వారికి అద్భుతమైనటువంటి మాల. సో ఇది కొద్దిగా చిన్న సైజు, పర్ఫెక్ట్ సైజ్ అనమాట. ఇది రుద్రాక్ష మాల అద్భుతంగా ఉంటుంది, హైలీ స్ట్రెంథబుల్ మెచ్యూర్ లైన్స్. సో ఇది వచ్చేసి మనకి కొద్దిగా తక్కువలోనే పడుతుంది అన్నిటి వాటి మీద రుద్రాక్షల్లో. చూస్తున్నారు కదా, ఇవి నాకు తెలిసి నాకు రుద్రాక్ష మాలలో పర్ఫెక్ట్ రుద్రాక్ష మాల అంటే ఇది. ఎందుకంటే అంత బాగుంటుంది అద్భుతంగా లైన్స్ కానీ అన్నీ కూడా నాకు నచ్చినటువంటి రుద్రాక్ష మాల ఇది. చూస్తున్నారు కదా, హైలీ మెచ్యూర్ లైన్స్. ఇది వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా రుద్రాక్ష మాల. ఇవన్నీ కూడా జపమాలలు అంటారు. దారానికి మనకి బంగారంతో కానీ వాటితో దారానికి అద్భుతంగా ఉంటాయి ఇవి. జపమాలకైనా ఉపయోగించవచ్చు, దారానికైనా ఉపయోగించవచ్చు. మంచి క్వాలిటీ రుద్రాక్ష మాలు కావాలనుకుంటే ఇవి. చూస్తున్నారు కదండి,